తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తనకి పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతనిచ్చిందని బండి సంజయ్ తెలిపారు. తనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానేలే అన్నారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి పార్టీకి తనకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాక అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని బండి సంజయ్ వివరించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని బండి సంజయ్ కోరారు. కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద కొంత ప్రేమతో ఇవన్నీ పెట్టడం సహజమే. మరి నేను పార్టీ అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నాకు ఇచ్చాను. హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళకి అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చాను. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. నా స్థాయిలో నేను కష్టపడి పనిచేస్తున్నాను. మరి రాష్ట్ర అధ్యక్షుడి ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలు ఉన్నా ఆ బాధ్యత నిర్వహించే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి రేపు పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అప్రూవల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడం తప్పట్లేను. కానీ దాని ద్వారా ఇబ్బంది వస్తాయి. దానికి కావాలని కొంతమంది కుట్ర చేసి నాకు ప్రత్యేకంగా వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నేను రాష్ట్ర హైదరాబాద్ అని చెప్పి దాని తప్పుడు వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అవసరం లేదు. పార్టీ నిర్ణయము అది అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు. అందరు కలిసి సమిష్టి నిర్ణయించుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి నేను పెట్టడం పెద్ద చేయకండి. మీరు పెట్టాలని నేను అహంకారంతో నేను గర్వంతో మాట్లాడలేదు. దానివల్ల నాకు పర్సనల్ ఇబ్బంది వస్తున్నది, పార్టీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేను పార్టీ అధ్యక్షులు లేని లేని చెప్పిందో సంగారెడ్డి చెప్పింది. మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమక్షంలో మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ లైన్లో లేను. అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతున్నా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ వచ్చేది కూడా కేవలం ప్రచారం మాత్రమే, ఊహాగానాలు మాత్రమే. కాబట్టి దయచేసి అంత సహకరించవలసిందిగా కూర్చొని దీనివల్ల నాకు పర్సనల్ డబ్బుతుంది, పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దయచేసి అంతా సహకరించవలసింది కోరుతున్నాను. నేను కావాలనుకుంటున్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జాతీయ అధ్యక్షుడు